ఏదో పైపేన్ చెప్పేస్తే ఎట్లా ఎంతో న్యాయం అది అవన్నీ ఊహాగానాలు కదా అవన్నీ ఊహాగానాలు టైం వెళ్తాం మూడు నెలలు కాదు నెక్స్ట్ క్యాబినెట్లో డిస్కస్ చేస్తాం ఎందుకంటే ముందల ఇవన్నీ ప్రజల ముందల పెట్టి యువతి యువకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసి అమల్లోకి చేస్తాం నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత విల్ టేక్ ఇట్ ఇంటూ యాక్షన్ ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది డేటా బేసెస్ ఉన్నాయి సిస్టమాటిక్గా మన దగ్గర ఉంది కనుక ఒక పద్ధతి ప్రకారం అమలు చేసేదాం రైట్ ఆఫ్ ఇప్పుడు యూత్ నేనేం టేక్ ఓవర్ చేయట్లేదు సబ్ కమిటీలో మేము అందరం కూర్చున్నాం కనుక బ్రీఫింగ్ నేను చేయమన్నారు నేనేం టేక్ ఓవర్ చేయట్లా నాకున్న పోర్ట్ఫోలియో చాలుస్తాను నేను అనలేదు కదా అది నేను అనలేదు కదా ఆయన ఏమో స్మార్ట్గా ఉంటారు నాకు ఆ ప్రాబ్లం లేదు నాకని స్మార్ట్గా గురుగారు ఉంటారు ఆ ప్రాబ్లం లేదు సో నాకు కమిటీ పెద్దలు ఏం చైర్మన్ గారు ఏం చెప్పారు నేను బ్రీఫ్ చేయమన్నారు ఇద్దరు కలిసి బ్రీఫ్ చేయమన్నారు ఇద్దరు ప్రిపేర్ లేబర్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వస్తుంది ఐటీ అవును ఇప్పుడు ఉద్యోగాలు కల్పించాల్సింది సరే కదా ఈ డిపార్ట్మెంట్ని ఇర్రెలవెంట్ చేయాల్సిన బాధ్యత నా పేరు ఉంది ఎక్కువ ఉద్యోగాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు కల్పించి ఈ డిపార్ట్మెంట్ అవసరం లేకుండా చేయాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.